हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्ट वीडियो में मैं डिस्कस टॉपिक एपीपीएससी 2021 रिलेटेड वेब ऑप्शंस लो एन्नी कॉलेज इस्ते सीट वच्चे चांसेस उंदी मन वीडियो डिस्कस ट्राई चेद्दाम। मेन चाला मंदी ब्रो नेनु ओक कॉलेज इच्चानु लेंटे टू कॉलेज इच्चानु इला एमन्ना प्रॉब्लम अवुतदा अनि कूडा चाला मंदी अयिते अडुगुतुन्नारु। काबट्टी इन रियालिटी मनं ओकसारि गमनिंचडानिकि ट्राई चेद्दाम। दांतो पाटु मेन गा नेनु इस्तुन्न ओक पर्सनल सजेशन कूडा इवाल्ट वीडियो लो क्लियर गा मात्लाडुकोवडानिकि ट्राई चेद्दाम। वीडियो इंट्रेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेक। इक टापिक स्टार्ट मुझे चिक्वेस्ट इप्डवर को मैं तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल सब्सक्राइब चुस्ते यूजफुल इलांट वीडियो कोसम सब्सक्राइब फ्रेंड्स। इक टापिक मेन कंप्लीट कॉन्सेप्ट स्टार्ट मुझे ना पर्सनल सजेशन अंटे मेन मन को फर्स्ट काउंसलिंग असले अंत ये कॉलेज में सीट तेजुकना एदो कॉलेज में सीट तेजुव मंजीदी నా యొక్క సజెషన్ అన్నమాట। దీనికి అనుగుణంగానే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటది। అది ఎలా ఏంటి అన్నది కూడా ఇప్పుడు క్లియర్ గానే చూద్దాం ఫ్రెండ్స్। ఇక్కడ మెయిన్ గా బేసిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా పాస్ట్ లో ఉన్న ఒక హిస్టరీ ఉంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనము ఏ కాలేజ్ కి ఎన్ని ఆప్షన్స్ ఇస్తే సీట్ వస్తది అని మనము ఈజీగా క్యాలిక్యులేట్ అనేది చేయొచ్చు। కానీ ఇక్కడ ఈ యొక్క పీజీ సెట్ అనేది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయడానికి అసలు దాదాపు పాసిబిలిటీ అనేది ఉండదన్నమాట। ఎందుకంటే దాని కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి, అవి కూడా నేను అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ లో ఎన్ని కాలేజ్ ఆప్షన్స్ లో చూపిస్తున్నాయో దాదాపు అన్ని కాలేజెస్ ఆప్షన్స్ లో ఇవ్వండి। ఎందుకు ఇలా చెప్తున్నా అంటే అసలు మీ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తాదో మనకైతే క్యాలిక్యులేట్ చేయలేం, అసలు మనకి తెలియదు। ఇన్ కేస్ మీరు అనుకున్న కాలేజ్ రావచ్చు రాకపోవచ్చు, అలాంటప్పుడు మీరు ఓన్లీ వన్ ఆప్షన్ లేదంటే ఓన్లీ టూ ఆప్షన్స్ ఏ పెట్టినప్పుడు మేబీ మీకు ఛాన్స్ ఉంది అనుకోండి ఆ కాలేజ్ లో ఆ యొక్క కోర్సులో సీట్ అనేది రావచ్చు, లేదు అనుకోండి ఆ యొక్క కాలేజీలో సీట్ అనేది రాదు। అంటే ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి। అలా కాకోకుండా మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదో ఒక అంటే ఏ కాలేజ్ సీట్ రాకోకుండా దానికంటే ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తే బెటర్ కదా। అది వచ్చిన తర్వాత మీరు వెళ్తారా వెళ్ళరా ఆ తర్వాత ఆ సీట్ని అలానే పెట్టుకొని ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి। కాబట్టి నా పాయింట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో ఇచ్చేవాళ్ళు మీకు ఎన్ని కాలేజ్ ఆప్షన్స్లో చూపిస్తున్నాయో అన్ని కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి। ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు, ఏంటంటే బ్రో అన్ని కాలేజ్ ఇచ్చినప్పుడు మాకు నచ్చిన కాలేజ్ సీట్ అలాట్ అవుతుంది కదా అని కూడా మీకు అయితే డౌట్ రావచ్చు। డెఫినెట్గా అలాట్ అనేది అవ్వచ్చు, అదే ఇన్ కేస్ మీరు అలా కాకోకుండా కేవలం ఒక 2-3 కాలేజ్ ఇచ్చారనుకోండి, ఇన్ కేస్ వచ్చేటట్టుంటే వస్తుంది, లేదంటే ఏ కాలేజ్ అలాట్ అవ్వదు కదా। అలా ఏ కాలేజ్ అలాట్ అవ్వకపోవడానికంటే మనకి ఏదో ఒక కాలేజ్ అలాట్ అవ్వడం అనేది బెటర్, ఎందుకంటే ఇన్ కేస్ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి మూవ్ అయినా అక్కడ 100% మీకు సీట్ వస్తుందని గ్యారంటీ చెప్పలేం, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, దాంతోపాటు సీట్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు। అలాంటప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసి ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అలానే పెట్టుకొని సెకండ్ కౌన్సిలింగ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేశారనుకోండి, ఇన్ కేస్ మీ ర్యాంకుకి వచ్చేటట్టుంటే వస్తుంది, లేదంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అనేది అలానే ఉంటుంది। అలా లేకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ రాలేదనుకోండి, ఇంకేం మాకు సెకండ్ కౌన్సిలింగ్లో బెటర్ కాలేజ్ వస్తుందని మీరు ఆప్షన్స్ పెట్టారనుకోండి, అప్పుడు కూడా మీకు రాలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? డెఫినెట్లీ మీరు ఈ యొక్క పీజీ సెట్కి పీజీ సెట్ ద్వారా అన్ఫిట్ అయిపోతారు। కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఉన్న అన్ని ఆప్షన్స్ ఇవ్వండి। ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇవ్వడంలో తప్పేది కూడా లేదు, ఎందుకంటే మెయిన్గా మీరు ఇస్తున్న ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్। ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 కాలేజ్ చూపించాయనుకోండి, మీరు 5 ఆప్షన్స్ అనేది ఇచ్చారనుకోండి, ఇలా 5 ఇచ్చినప్పుడు మీకు నచ్చని కాలేజ్ ఏదైతే ఉంటుందో అదే లాస్ట్ ఆప్షన్గా ఇవ్వండి। ఈ లాస్ట్ ఆప్షన్ అలాట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ, ఎందుకంటే మీరు అయితే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారో దాంట్లో చెక్ చేస్తారు సీట్ వస్తుందా రాదా, ఆ తర్వాత దాని కింద ఇచ్చిన ఆప్షన్ చెక్ చేస్తారు, ఆ తర్వాత దాని కిందది, అట్లా మీరు జస్ట్ ప్రిఫరెన్స్ పరంగా ఇచ్చినా కూడా మనకి ఎటువంటి నష్టం అయితే ఏమీ కూడా లేదనమాట, ఎందుకంటే మీరు టాప్ 3 ఇవ్వాలనుకున్నారు, ఈ యొక్క టాప్ 3 ఇస్తున్నారు, ఇస్తే పాటు ఇంకొక రిమైనింగ్ ఏవైతే చెత్త కాలేజ్ ఉంటా అని మీరు అనుకుంటున్నారో అవి మీరు ఇక్కడ ఆప్షన్స్లో ఇస్తే అయిపోతుంది కదా, మేబీ మీకు సీట్ వచ్చేటట్టు ఉంటే ఇక్కడే వస్తుంది, లేదు అనుకోండి బై గాడ్ గ్రేస్ ఏదో ఒక దాంట్లో కింద దాంట్లో వస్తుంది, అలా లేకుండా కేవలం ఈ 3 మీరు ఆప్షన్స్లో ఇచ్చారనుకోండి ఇక్కడ వస్తే వస్తుంది, లేదంటే మీకు ఏ కాలేజీ కూడా రాకుండా పోతుంది। కాబట్టి పాయింట్ ఏంటంటే అన్ని కాలేజెస్ ఆప్షన్స్ లేవండి, కాకపోతే ఇస్తున్న ఆర్డర్ అనేది చాలా వరకు కేర్ఫుల్గా చూస్ చేసుకోండి, ఎందుకంటే మీకు కావాలనుకున్న బెటర్ కాలేజ్ టాప్లో ఇవ్వండి, లేదు ఏదో ఆ సీట్ అనేది ఎందుకు ఊటనే వదులుకోవడం అన్న ఉద్దేశం ఉండే వాళ్ళు ఈ యొక్క బాలేన్ కాలేజ్ అని మీరు ఫీల్ అవుతుంటారు చూడండి, అవి మీరు ఎండింగ్లో ఆప్షన్స్ అయితే ఇవ్వండి। ఇక మెయిన్గా వచ్చేసినట్టయితే ఏ కాలేజ్కి ఎంత ర్యాంకులో సీట్ వస్తుంది అంటే అది ప్యూర్లీ మనమైతే చెప్పలేం, ఎందుకంటే ఇన్ కేస్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకు ఉన్నా కూడా మనమైతే దాన్ని దాదాపు 100% యాక్యురేట్గా చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు మీరు జాయిన్ అవుతున్న కోర్సెస్లో ఇప్పుడు కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వని వాళ్ళే చాలామంది ఉన్నారు,
అలాంటప్పుడు మీరు జాయిన్ అవుతున్న కోర్సుకి కాంపిటీషన్ కొన్ని విధాలుగా తక్కువ ఉండొచ్చు, కొన్ని విధాలుగా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మీ ర్యాంక్కి, మీ కేటగిరీ ర్యాంక్కి సోన్సో యూనివర్సిటీలో రిమైనింగ్ స్టూడెంట్స్ పెట్టే ఆప్షన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 30 సీట్స్ ఉన్నాయనుకోండి, ఆ 30 సీట్స్ మీకన్నా టాప్ ర్యాంక్ కానీ అట్లా మీకన్నా కేటగిరీ వైజ్ మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆప్షన్స్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా లేకోకుండా కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళు పెట్టి, లేదంటే అసలు తక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారంటే మీరు ఇచ్చే దాని మీదే బేస్ అయి ఉండదు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ మీద కూడా మీకు సీట్ సోన్సో యూనివర్సిటీలో వస్తుందా రాదా అన్నది బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఇలా ఇంటర్నల్గా చాలా థింగ్స్ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఉన్న అన్ని ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అన్నీ కూడా ఇవ్వండి. అలా ఇస్తే ఏంటంటే అసలు ఏ కాలేజీ సీట్ అలాట్ అవ్వకపోవడానికంటే ఏదో ఒక కాలేజీలో సీట్ అలాట్ అయితే దాన్ని అలానే రిజర్వ్ చేసి పెట్టుకొని మీకు ఏదైతే కావాలనుకున్న కాలేజ్ సెకండ్ ఆప్షన్స్ సెకండ్ కౌన్సిలింగ్లో ఇచ్చినట్టయితే మేబీ అక్కడ సీట్ అలాట్ అయిందనుకోండి, మీకు వెళ్ళం గుడ్, హ్యాపీ. ఇన్ కేస్ అక్కడ అలాట్ అవ్వకపోతే ఫస్ట్ ఎలానో అలాట్ అయిన కాలేజ్ అలానే ఉంటుంది. ఏదో మీరు చేయాలనుకున్న దానికి ఇంకొంచెం ఎలాంటి కాలేజ్ అయినా ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అలా కాకోకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ అసలే అలాట్ అవ్వకపోయి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ 50-50 ఛాన్సెస్ ఉండి అక్కడ అలాట్ అయితే నో ప్రాబ్లం. ఇన్ కేస్ అలాట్ అవ్వకపోతే అసలు ఈ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అలాట్ అవ్వకపోతే ఇంకా ఈ పీజీ సెట్ ద్వారా మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇక అన్ఫిట్, ఏదైనా ప్రైవేట్ కాలేజ్ చూసుకొని జాయిన్ అయిపోవాలి, అంతకుమించి లేదు. కాబట్టి ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వండి. బై గాడ్ గ్రేస్ మీరు ఇచ్చిన టాప్ కాలేజ్ అయితే అందులోనే సీట్ రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా అయితే ఇవ్వండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం అందరికీ కూడా సీట్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.